కనకధారా స్తోత్రానికి ఉన్న గొప్పతనం అంతా ఎక్కడుందంటే కనకధార కేవలం దరిద్రాన్ని పోగొట్టి మీకు ఐశ్వర్యాన్ని ఇచ్చేసే స్తోత్రం కాదు. ఏ ఐశ్వర్యము భయహేతువో ఆ ఐశ్వర్యము వెంట పడవలసినటువంటి స్థితి లేకుండా భద్రమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతూ భయహేతువైనటువంటి ఐశ్వర్యం జోలికి వెళ్లకుండా పరమ తృప్తితో ధార్మికమైన మార్గంలో ప్రవర్తిస్తూ దొరికిన దానితో తృప్తిగా జీవిస్తూ అతనికి ఎప్పుడు ఎంత అవసరం ఉంటుందో ఆ అవసరం తీరడానికి అమ్మవారి అనుగ్రహంతో అప్పటికి కావలసినది అది సమకూర్చబడేటటువంటి రీతిలో ఒకరి దగ్గర చెయ్యి అవతాపవలసినటువంటి అవసరం లేని రీతిలో వ్యక్తి యొక్క జీవితం వెళ్లిపోవాలంటే అటువంటి స్థితిని కల్పించాలన్నా కనకధారా స్తోత్రమే ఆలంబనము. ఎందుచేతనంటే శంకరాచార్యులు వారు భజగోవిందంలో మాట అంటారు, ముఖజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ అంటారు. ఐశ్వర్యము విషయంలో నువ్వు తృష్ణని పెంచుకోవద్దు అంటారు. అప్పుడు కనకధారా స్తోత్రం దరిద్రంలో ఉన్నవాడికి ఐశ్వర్యం ఇస్తుంది అని నేను ఆ మాట అన్నాను అనుకోండి. దరిద్రం అన్న మాటకు అర్థం ఏమిటి? అప్పుడు ఒకడికి టీవీ ఉంది, వాడికి వీసీడీ కావాలి, వాడికి వీసీడీ కావాలనుంది వీసీడీ లేదు దరిద్రమే. ఒకడికి వీసీడీ కూడా ఉంది కానీ వాడికి ఏసీ లేదు కాబట్టి వాడు దరిద్రంలో ఉన్నాడు. ఒకడికి ఈ టీవీ ఉంది, వీసీడీ ఉంది, ఏసీ ఉంది అయినా వాడికి కారు లేదు కాబట్టి వాడికి దరిద్రమే. కాబట్టి ఇలా ఆలోచిస్తూ పోతే ఐశ్వర్యం విషయంలో అసలు దరిద్రం లేనివాడు అన్నవాడు ఎవడుంటాడు లోకంలో? నీకు ఉండాలని కోరిక ఉండాలి కానీ దానికి హద్దెక్కడుంది? నీకు దరిద్రం లేకపోవడం ఎక్కడుంది? ఎప్పుడూ దరిద్రం ఉంటుంది. ఎందుచేతనంటే లోకంలో ఒక గమ్మత్తైన మర్యాద ఒకటి, సరస్వతి విషయంలో లేనిని అంగీకరించడు, లక్ష్మి విషయంలో సమృద్ధిని అంగీకరించడు. మీరు చూడండి, ఏమయ్యా నీకు ఈ విషయం తెలీదు అన్నారనుకోండి, నాకు తెలియపు అనేటండి అంటాడు, తిరగబడతాడు. సరస్వతి విషయంలో నీ ఎందున్న అసంపూర్తిని నీకు ఇది తెలియదు నాయనా అన్నారనుకోండి, వాడు ఒప్పుకోడు. లక్ష్మి విషయంలో మీకేమిటండి బోలెడంత ఆదాయం వస్తోందని అనుకోండి, ఏం వస్తోందండి, ఆ వచ్చేది ఆ అద్దెలకి పన్నులకి సరిపోతోందంటారు. అంతేగాని చాలా వస్తోందండి, ఓ 1 కోటి రూపాయలు వచ్చింది కిందటి ఏడాదని చెప్పిన ఒక్క లాభం సంపాదించి అలా చెప్పిన వాడిని ఒక్కడిని నాకు చూపించండి, పౌర సన్మానం చేయొచ్చు. అలా ఎవరు చెప్పరు, ఎప్పుడూ చెప్పరు. ఏం చెప్తారంటే ఏముందండి, ఏదో పూర్వం నుంచి వస్తున్నది బొత్తిగా వ్యాపారం మానేశారని పెంచుకోలేక ఏదో నడిపిస్తున్నాం కానండి, ఏముందండి ఇప్పుడు అంటాడు. ఐశ్వర్యం విషయంలో సమృద్ధి చెప్పడం, సరస్వతి విషయంలో లేమి చెప్పడం, ఇది జాతికి అంతటికీ ఉండే లక్షణం, మనుష్య జాతికే ఉంటుంది ఆ లక్షణం. మినహాయింపు ఎవరో మహానుభావుడు ఉంటాడు. కాబట్టి ఇప్పుడు దరిద్రం అన్న మాట నేను వాడాను అనుకోండి, దరిద్రుడు కానివాడెవడు? కాబట్టి ఇప్పుడు కనకధార దరిద్రం ఉన్నవాళ్ళు చేసుకుంటే దరిద్రం తొలగిపోయి వాళ్ళ కోరిక తీరుతుంది అని నేను అన్నాను అనుకోండి, వెంటనే కనకధార దేనికోసం? మనకిప్పుడు ఏం అవసరం ఉందండి కనకధార అయితే మనం చేయడానికి? అమ్మవారిని హాయిగా సంతోషంగా ఉత్తినే కనకధార చేద్దాం అంతే తప్ప మనకి అవసరం ఏముంది? ఆవిడ అన్ని ఇచ్చిందని కనకధార చేసేవాళ్ళు ఉంటారనుకున్నారా మీరు? నేను ఇలా అన్నాను కాబట్టి ఇప్పుడు చెయ్యొద్దండి అంటే ఎవరు చెయ్యొత్తరేమో, కానీ నేను అలా చెప్పకుండా దరిద్రం ఉన్న వాళ్ళందరూ కనకధార చేసుకోండి, మీ అందరికీ ఇది పనికొస్తుంది. ఏవేవి లేవో వాళ్ళందరూ చెయ్యొత్తండి, నేను రోజు కనకధార చేయిస్తానన్నాను అనుకోండి, చెయ్యొత్తని వాడు ఎవడుంటాడో నాకు చెప్పండి. ప్రతివాడికి ఏదో లేదనే ఉంటుంది, ఏదో ఒకటి లేదనుకుంటాడు, ఏదో ఒకటి లేదు అనుకున్న వాళ్ళందరూ దరిద్రులే కదండి. అప్పుడు కనకధార అందుకు ఉపయోగపడుతుందనా? శంకరాచార్యులు వారు ఇచ్చింది అది దాని ఫలశ్రుతి అయితే ఆ ప్రయోజనం దానికి నేను చెప్తే యథార్థమునకు నేను లేనిపోని అపోహని కల్పించి అక్కడ లేని మార్గం వైపుకి మీ ఆలోచన కోణాన్ని తిప్పిన వాడిని అవుతాను. అందుకు శంకరాచార్యులు వారు చేశారని నేను చెప్పలేను, అందుకు చేయలేదు శంకరాచార్యులు వారు. శంకరాచార్యులు వారు దేనికి చేశారని చెప్పవలసి ఉంటుందంటే ఐశ్వర్యమునందు తృష్ణ నశిస్తే నీకు శాంతి, నాకు అన్నీ ఉన్నాయి నాకు లేనిదే ఉందండి అని మీరు అన్ననాడు మీకు శాంతి, నాకు ఇది లేదండి అది వస్తే శాంతి అన్నాడు మీకు ఎప్పటికీ శాంతి లేదు. కాబట్టి నాకు ఏది లేదండి అన్న మాట మీ నోటి వెంట రావాలి అంటే ధర్మబద్ధమైనటువంటి మార్గంలో మీకు ఏవి ఉంటే సరిపోతుందో అవి మాత్రమే మీ మనసు ప్రచోదనమైతే ఆ విషయాన్ని మీకు ఇవ్వడానికి అమ్మవారు కూడా వెనకంజ వెయ్యదు. తినడానికి అన్నం లేనివాడు కనకధార చేసి అన్నం కావాలంటే తప్పేం లేదు, చెయ్యొచ్చు. చదువుకుని ఉద్యోగం రానివాడు కనకధార చేసి నాకు ఉద్యోగం కావాలంటే తప్పు లేదు, కనకధార చెయ్యొచ్చు.
యుక్త వయస్సు వచ్చిన ఆడపిల్ల నాకు మంచి ఒరుగు కావాలని కనకధార చేస్తానంటే తప్పులేదు, కనకధార చెయ్యొచ్చు. ఎన్నేళ్ళు వచ్చినా మనసు నిలబట్టలేదు భగవంతుడి మీద పూజ చేసినప్పుడన్నవాడు మనసు నిలబడ్డానికి కనకధార చేస్తానంటే తప్పులేదు, కనకధార చెయ్యొచ్చు. ఎన్ని ఉన్నా ఏదో ఒకటి లేదని కృతకంగా ఆలోచించి దానికోసం కనకధార చేస్తానన్నవాడికి కనకధార పనికొస్తుందా అంటే నేను హామీ ఇవ్వలేను. ఎందుకంటే శంకరుడు ఆ కోణంలో ఇస్తే వారు జగద్గురువులని నేను చెప్పడం కుదరదు. అప్పుడు నేను ఆయన స్థానాన్ని విలిచి చేసినట్టు అవుతుంది, ఆయన్ని తప్పు చేసి మాట్లాడినట్టు అవుతుంది. కాబట్టి ఏ మాట చెప్తే దానికి సరిపోతుంది అని నేను అనుకుంటున్నానంటే, ధార్మికమైన జీవితంతో ఏ అవసరములు మీకు నిజాయితీతో జీవితం శాంతంగా ప్రశాంతితో హాయిగా వెళ్ళడానికి కావలసి ఉంటాయో అటువంటి మనశ్శాంతి కారకములైనటువంటి కోరికలు తీరడం కోసం మీరు కోరిక చెప్పవలసిన అవసరం లేకుండా రోజూ కనకధార చేసేస్తే ఆకలి ఈశాకే అన్నం తినాలనేం లేదుగా. ఒంటి గంట అయితే అన్నం తినేట్లా? ఒక్కొక్కసారి నాకు ఆకలి ఏం లేదు, అయినా ఒంటి గంట అయ్యేటప్పటికి ఆఫీసు నుంచి బయలుదేరతాను, మా ఆవిడని తీసుకుంటాను, ఇంటికి వెళ్తాను. ఎందుకు తినేస్తున్నాను అని నాకు అనుమానం వచ్చింది అనుకోండి, అన్నం తినేసే వేళ అయిపోయింది కాబట్టి తినేస్తున్నాను అంతే. ఆకలి ఏమి ఉండదు, ఎందుకు తినేస్తున్నాను అంటే ఇప్పుడు వేయలేదని తినకపోతే నాలుగింటికి ఆఫీసులో ఆకలి వేసి అప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఏమైనా బజ్జీలు వేసుకుని తినొస్తానండి అంటే బాగుండదు కాబట్టి ఇప్పుడు తినేస్తున్నానండి. కాబట్టి నువ్వు అడగక్కర్లేదు, నీకు నిజాయితీతో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఏ కోరిక తీరకపోతే నీ మనశ్శాంతి భంగం అవుతుందో, గృహస్థుగా నువ్వు తల్లడిల్లిపోతావో, ఆ కోరిక విషయంలో నీకు ఒక శూన్యత ఏర్పడకుండా భర్తీ చేసే బాధ్యత అమ్మవారు తీసుకుంటుంది. నువ్వెందుకు అసలు ఓరి విప్పొడుగుతావు? నువ్వు విప్పి అడగడం మొదలుపెట్టావనుకో ఆ దరిద్రాన్ని వ్యాఖ్యానాన్ని నువ్వు మార్చేస్తావు. కాబట్టి నువ్వు అడక్క, అసలు అడగకుండా నువ్వేం చేస్తావు, రోజు ఆకలి వేసినా వేయకపోయినా అన్నం తిన్నట్టు, అవసరం ఉన్నా లేకపోయినా స్నానం చేసినట్టు. రాత్రి ఏసీలో పడుకున్నాను, చుక్క చెమట పట్టలేదు, పడుకున్నప్పుడు ఎంత హాయిగా ఉన్నానో బయటకు వచ్చినప్పుడు అంత హాయిగా ఉన్నాను. స్నానం ఎందుకండి, నేను సంధ్యావందనం చేస్తానా? స్నానం చేస్తాను. ఎందుకు చేశాను? ఒంటికి చెమట లేకపోయినా పడుకుని లేచాను కాబట్టి స్నానం చేశాను. అలా రోజు కనకధార చెయ్యడం నా జీవితంలో అంతర్భాగం. ఎందుకు జీవితంలో అంతర్భాగం? ఇది పట్టుకోగలిగితే మీకు కనకధార యొక్క స్థితి ఏమిటో మీకు అర్థం అవుతుంది. మీరు ఎందుకు కనకధార చెయ్యవలసి ఉంటుంది, ఎందుకు శంకరాచార్యుల వారు దాన్ని ఇచ్చారు, ఎందుకు లక్ష్మీదేవి ఇప్పించింది, మీకు తెలియకుండానే మీరు ఎప్పుడూ రెండిటి మధ్య నలిగిపోతుంటారు జీవితంలో. ఒకటి ప్రారబ్ధము, రెండు కాలము. ఈ రెండిటి మధ్య నలుగుతాడు మనిషి. ప్రారబ్ధము తరువుకు వస్తూ ఉంటుంది. నా ప్రారబ్ధంలో నేనేమనుభవించాలో నాకు తెలియదు. నేను ఇది చేద్దాం అనుకుంటాను, ఇది జరిగిపోతే చాలా బాగుంటుంది అనుకుంటాను. ఈశ్వరుడు ఏం చేస్తాడు? కాలరూపంలో ఉంటాడు. కాల కలయతామహం అంటాడు గీతలో. ఆయన ఏం చేస్తూ ఉంటాడు? లెక్కలు కడుతుంటాడు. వీడు ఇవాళ ప్రారబ్ధంలో వీడు చేసిన పాపానికి ఫలితం అనుభవించాలి. నేనేమనుకుంటాను? నేను సంతోషంగా ఏదో మంచి పని చేయాలనుకుంటాను. నా కొడుక్కో మంచి ర్యాంక్ వచ్చింది, వాడిని ఎంసెట్ కౌన్సిలింగ్కి తీసుకెళ్లి మంచి కాలేజీలో సీటు తెస్తాను, ఇంకే ఉంది వాడిని తీసుకెళ్లి జాయిన్ చేస్తాను అనుకుంటాను. ఇంకా రేపో ఎల్లుండో కౌన్సిలింగ్ అనగా నా కొడుకు ఎక్కడో ఆడుతూ జారి పడి కాలు విరిగిపోయి మెట్లు ఎక్కకూడదని డాక్టర్లు అన్నారనుకోండి. ఇప్పుడు ఒక సంవత్సరం పాటు వాడికి ర్యాంక్ వచ్చినా నేను వాడిని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయలేదు అనుకోండి. నేను జాయిన్ చెయ్యకూడదని చేయలేదా, చేయడం బాధై చేయలేదా, చేస్తానని అనుకున్నా, చెయ్యడానికి సిద్ధపడ్డా, చదువుకోవడానికి వాడు సిద్ధంగా ఉన్నా, కాలేజీలో సీటు పొందడానికి యోగ్యమైన ర్యాంకు వాడికి ఉన్నా, నా కంటికి కనపడని నాకు తెలియలేనటువంటి ఒక కారణం చేత నేను అనుకున్న సంకల్పం నెరవేరకుండా పోయిందా? అంటే నేను అనుకున్న సంకల్పం నెరవేరకుండా పోవడానికి ఏ కారణానికి నెరవేరకుండా పోయిందో నాకు చెప్పేవాడు నా కంటికి కనపడ్డా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. వెనక నుండి నడిపిస్తూ ఉంటాడు ఆయన, లెక్కలు కట్టుకుంటాడు. లెక్కలు కట్టుకుని వీడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, వీడికి ఇవ్వనంతే ఇవ్వడం, ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏడుస్తావు. కాలమునకు ప్రారబ్ధమునకు మధ్య నలిగిపోతావు. నలిగిపోతే ఏమవుతుందంటే ఏడుస్తావు. ఎప్పుడూ నువ్వనుకున్నట్టు అన్నీ జరిగిపోతే నీ జీవితం మనుష్య జీవితం కాదు. నువ్వు అంతా పుణ్యం చేస్తే దేవతగా ఉండాలి, అంతా పాపం చేస్తే తిరియక్కుగా ఉండాలి. పుణ్యం పాపం కలిపి చేసావు కాబట్టి మనిషిగా ఉన్నావు. ఇంకిక్కడి నుంచి నువ్వు కేవలం భగవదారాధన చేస్తే అసలు మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షానికి వెళ్ళచ్చు. కేవలం పాపం చేస్తే తిరియక్కుగా వెళ్ళచ్చు. మళ్లీ పుణ్యమే చేస్తే మళ్లీ మనిషిగా పుట్టి మళ్లీ ఐశ్వర్యంతో దానాలు చేయొచ్చు. పుణ్యం పాపం కూడా చేస్తే మళ్లీ మనిషిగా పుట్టచ్చు.
ఎక్కడి నుంచి ఎక్కడికెళ్లాలన్నా మనుష్య జన్మ ఒక్కటే కూడాలి, ఈ జన్మలోనే మారాలి. అందుకే మనుష్యత్వం అంటారు శంకరాచార్యుల వారు వివేక చూడమణిలో. మనుష్యత్వం యొక్క గొప్పతనం ఏమిటంటే ఎటైనా వెళ్ళగలిగినటువంటి స్థితి.